తాను మంత్రిగా ఉన్నప్పుడు పక్కన కనిపించని దళితుల చేత ఇప్పుడు విలేకరుల సమావేశం నిర్వహించి తమ పార్టీ నేతలను సోమిరెడ్డి తిట్టిస్తున్నాడని అయితే అధికారంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు దోచుకున్న అగ్రవర్ణ నాయకులు తమను విమర్శిస్తే సరిగ్గా సమాధానం చెబుతామని ఇసుకపాలెం గ్రామ సర్పంచ్ అడపాల ఏడుకొండలు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచల మండల కేంద్రంలోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ ఎస్సీసీల నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడుకొండలు మాట్లాడుతూ ఎస్సీ సోదరుల చేత బీసీలను తిట్టిస్తూ సోమిరెడ్డి కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ నర్సయ్య, కసుమూరు సర్పంచ్ శివ, ఎస్సీసీల్ కన్వీనర్ కృష్ణ పలువురు నాయకులు పాల్గొన్నారు. మా దళిత నాయకుల్ని మా అన్నదమ్ముల్ని మా సోదరుల్ని మా గొడవ పెట్టడానికి ముందు అది కరెక్ట్ కాదు. ఏంటంటే ఈరోజు నిద్ర లేస్తే ఓరు మెకానిక్ రమణి అనే వ్యక్తి అతను ఈరోజు మండలంలో మెకానిక్ వ్యక్తి మండలంలో ఎంఎల్ శాసయ్య మా గోపిరెడ్డి గారు తీసుకుని వచ్చి మా పార్టీలో అతను బలపరిచారు. అతను ఆ స్థాయిని ఇచ్చింది మా గవర్నమెంటే చేశ అసలు మెకానిక్ కావడం ఎవరు తెలియదు. ఏ మెకానిక్ రమణయ్యా నువ్వు బచ్చావంటాడు. నువ్వు దయచేసి మీ బాబులకు చెప్పడా నువ్వు ఈ మీదట సోమిరెడ్డి మాట్లాడి నువ్వు రాబాకు. ఎందుకంటే అతను దేశ ద్రోహి అని చెప్పి అంటారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే మాట, ఎప్పుడైనా కాని మనం మనం పెట్టే ఇదములు మాత్రం సోమిరెడ్డి తగదలు మాత్రం కావాలంటే మిషన్ చిప్ చవాలని చేస్తున్నా. ఎప్పుడైనా కానీ ఎడిటర్ కానీ ఎవరిని పిలుచుకో, కాకపోతే నువ్వు నా దళిత నాయకుడు మాత్రం నువ్వు రావాకు. సోమిరెడ్డి సోమిరెడ్డి దగ్గర ఎంతో మంది కోట్లు సంపాదించుకున్న బీసీ నాయకులు నీ చిల్లర ఆటలు మానుకో, నీ చిల్లర చేష్టలు మానుకో. నీకు అధికారం ఉన్నప్పుడు నువ్వు ఈ రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క దళితుడు నీ పక్క కనపడలేదే, మేము చూడలేదే. నువ్వు మంత్రిగా ఉన్న రోజు నా ఎస్టీ సోదరులు ఎక్కడ నీ పక్కన కనపడలేదే. ఆ రోజు నువ్వు వేల కోట్ల రూపాయలు దోచుకుంటే నీ పక్క నుండి వందల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి నీ అగ్రవర్ణ ప్రజ లేదయ్యా. రమ్మను నువ్వా, నీ దోపిడీదారులైనటువంటి అగ్రవర్ణాలను తీసుకురా, ప్రెస్ మీట్ పెట్టించు, శాసయ్యని తిట్టించు, ఇంకా మమ్మల్ని తిట్టించు. దానికి సరైనటువంటి సమాధానం మేము ఏ రీతిలో అయినా సరే ఏ విధంగా అయినా సరే దానికి సమాధానం చెప్పడానికి వెనకాడ భూము అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎవరా ఈరోజు చెప్తున్నా, ఈరోజు వాడు రౌడ్ని కూడా ఆవిడ మారుడు, వాడికి ఏదో మాయ మాటలు చెప్పి వాడికి మాయ మాటలు చెప్పి ఈరోజు వాడిని అమాయకుడిని చేసి వాడిని ఈరోజు మా మీద విమర్శలకి నువ్వు పంపిస్తే మేము కుట్టుకోవాలనే కుదరదు. ఇక్కడ గోవర్ధన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఉండేటువంటి దళితులు మా చెప్తారు గోవర్ధన్ రెడ్డి గారు, మీ యొక్క ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ అన్నదమ్ముల్లో మెలగండి, అన్నదమ్ముల్లో బతకండి, కానీ మీరు గొడవలేదు. నీ చరిత్ర తెలుసు, మేము చూసాం చిన్నప్పటి నుంచి తమను ఎమ్మెల్యేగా మంత్రిగా వెలగబెట్టినప్పుడు నా యొక్క జాతులైనటువంటి ఎస్సీ ఎస్టీలు ఎంతమంది కేసులు పాలయ్యి జైలు పాలయ్యారన్న విషయం మాకు తెలుసు. ఇక ఆపే ఎవరు మమ్మల్ని దిట్టిస్తున్నారు. వాళ్ళు సాయంత్రం అయితే మేము మొహమకాలు చూసుకునేటువంటి వ్యక్తులను నీకు జ్ఞానం లేదా అని అడుగుతున్నా. చక్రధర ఎవరా? చక్రధర మా తమ్ముడు, దాంట్లో సందేహం ఏమీ లేదు. నీ కాడ దోచుకున్నటువంటి వాళ్ళు వేరే, వాళ్ళు రారా అంటే ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం. సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీలు గమనించాల్సినటువంటి విషయం. చూడండి ఈరోజు సోమిరెడ్డి చేసేటువంటి నీచుపు రాజకీయాలు మీరు గమనించండి. ఎస్సీల చేత బీసీలను తీర్చిస్తాడు, ఎస్సీల చేత ఎస్సీలైనటువంటి నాయకులను తీర్చిస్తాడు. మాకు తగాదాలు పెట్టాలనేటువంటి నీ భయంకరమైన కుట్రలు ఈరోజు మేము ఛేదించాం. ఈరోజు చెప్తున్నాం వాళ్ళందరూ ఎవరు? మా పిల్లలే.
నా అల్లుళ్ళే నా తమ్ముళ్ళే చంద్రమోహన్ రెడ్డి నీ మాయ మాటలకే నీ చిత్తుల వారి తలానికే మోసపోయేటువంటి దళితులు ఈరోజు ఎవరూ లేరు ఆ యొక్క విషయం నీకు ఇప్పుడు అర్థమవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నా। जीएसआर फाउंडेशन ध्येयम् दलित पेदल विवाहालकु चिरु व्यापारुल द्वारा उपाधि पोंदे पेद दलितुलकु आर्थिक सहायम् दलित महिललकु कुट्टु मिशन्ल पंपिणी मरिन्नि सेवलतो अंडगा जीएसआर फाउंडेशन मी जीएसआर फाउंडेशन चेयरमैन गुंडमडुगुल स्टीफन राज।